Hi friends, this is your friend Sudhakar Vemagiri. We are in the series of spoken English. So spoken English ante enti janala maatladukunte mana roju maatlade maatlu English lo edaina palakali anade manaku kachithanga spoken English ante dirige grammar lokta adi idem avasaram ledhu manaki konni regular ga vaade padalu manu telusukunte saripothund anamata daatla bhaganga ee roju manu konni phrases untayi ante koncha official ga maatladadaniki upayogapadeva కొన్ని అఫీషియల్గా మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని ఇంగ్లీష్ ఫ్రేజెస్ అనే ఉన్నాయి. ఇక్కడ నేను ఒక 16 ఫ్రేజెస్తో మీ ముందుకు వచ్చాను. మరి 16 ఫ్రేజెస్ మనం ఏ విధంగా యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, ఇట్స్ ఆన్ మీ. ఇట్స్ ఆన్ మీ అంటే ఐ విల్ పే దిస్ బిల్. అంటే సంబడి సార్, నువ్వేం బిల్ పే చేయలేదు, నువ్వేం చేయలేదు, ఎస్ ఇట్స్ ఆన్ మీ, ఐ విల్ డూ ఇట్, నేను చేస్తాను. ఓకే, నేను చేస్తాను, ఐ విల్ డూ ఇట్, ఐ విల్ పే ద బిల్, ఆర్ ఐ విల్ కమ్ దేర్, ఐ విల్ డూ ఇట్ అనే మీనింగ్ వచ్చే ఫ్రేజ్ అనమాట. ఓకేనా? ఇట్స్ ఆన్ మీ. నెక్స్ట్ వన్, ఇట్స్ టైమ్ టు స్ప్లిట్. స్ప్లిట్ అంటే విడిపోవడం. ఇట్స్ టైమ్ టు స్ప్లిట్ అంటే అనౌన్స్మెంట్ ఆఫ్ వన్స్ డిజైర్ టు స్ప్లిట్ అంటే ఏంటి, నేను విడిపోతున్నాను అని చెప్పడం అనమాట. నన్న టైం వచ్చింది, నేను మీతో కాపురం చేయలేను, లేదా నేను మీతో ఉండలేను, లేకపోతే మీతో కలిసి ఉండలేను, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పడానికి ఇట్స్ టైమ్ టు స్ప్లిట్ అంటారు. ఇట్స్ టైమ్ టు స్ప్లిట్. నెక్స్ట్, ఐ హ్యావ్ హ్యాడ్ ఇట్ అప్ టు హియర్. ఐ హ్యావ్ హ్యాడ్ ఇట్ అప్ టు హియర్. ఐ హ్యావ్, ఇక్కడ హ్యావ్ అనమాట, ఇది హ్యావ్. ఐ హ్యావ్ హ్యాడ్ ఇట్ అప్ టు హియర్ అంటే అర్థం ఏంటి, ఐ విల్ నాట్ ఎంటర్టైన్ ఎనీ మోర్ ఆఫ్ సంథింగ్. ఓకే, ఇప్పటివరకు నేను చేసిన చాలు, ఇక్కడ నుంచి నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయలేను, నాకు చాలు, నా వల్ల కాదు, ఇక్కడితో స్టాప్ చేద్దాం అని చెప్పడానికి ఇంగ్లీష్లో మనం ఐ హ్యావ్ హ్యాడ్ ఇట్ అప్ టు హియర్ అంటారు. ఐ హ్యావ్ హ్యాడ్ ఇట్ అప్ టు హియర్ అంటే ఐ విల్ నాట్ ఎంటర్టైన్ ఎనీ మోర్ ఆఫ్ సంథింగ్, ఇప్పటి వరకు నేను చేసిన చాలు, ఇక్కడి నుంచి నేను చెయ్యను అని చెప్పాను. నెక్స్ట్, నాట్ ఫర్ మై మనీ. నాట్ ఫర్ మై మనీ అంటే మనీ అన్న వచ్చే డబ్బులు అనే మీనింగ్ రాలేదు కదా. నాట్ ఫర్ మై మనీ అంటే నాట్ యాజ్ ఫార్ యాజ్ ఐఆమ్ కన్సర్న్డ్ అంటే నాకు సంబంధం లేదు. నాట్ యాజ్ ఫార్ యాజ్ ఐఆమ్ కన్సర్న్డ్ నాకు సంబంధం లేదు అని చెప్పడానికి దీన్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్, నాట్ ఇన్ మై బుక్స్ అంటే నాట్ అకార్డింగ్ టు మై వ్యూస్ అనమాట. ఓకే, నాట్ అకార్డింగ్ టు మై వ్యూస్ అంటే ఇట్స్ నాట్ అకార్డింగ్ టు మై బుక్స్, ఇట్స్ నాట్ అకార్డింగ్ టు మై సెల్ఫ్ అని చెప్పడానికి ఇంగ్లీష్లో మనం ఏమంటాం అంటే నాట్ అకార్డింగ్ టు మై బుక్స్ అంటారు. అంటే నాకు సంబంధించిన వరకు ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దాట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దాట్, నేను అది చెయ్యను అని చెప్పడానికి నాట్ ఇన్ మై బుక్స్ అంటారు. నెక్స్ట్, ఓకే బై మీ అంటే దట్స్ ఫైన్ విత్ మీ. ఓకే బై మీ, ఓకే ఫైన్ గుడ్, అది చాలా బాగుంది, నాకు అది ఇష్టమే అని చెప్పడం. ఓకే బై మీ. నెక్స్ట్, సీ ఇఫ్ ఐ కేర్. సీ ఇఫ్ ఐ కేర్ చూడండి, ఇక్కడ మనకి మీనింగ్ చూస్తే ఆ వర్డ్ ఫ్రేజ్ చూస్తేనే చాలా పాజిటివ్ కనబడుతుంది, సీ ఇఫ్ ఐ కేర్ అని. బట్ యాక్చువల్ మీనింగ్ ఏంటంటే ఐ డోంట్ కేర్ ఇఫ్ యూ డూ ఇట్. ఐ డోంట్ కేర్ ఇఫ్ యూ డూ ఇట్ అంటే నేను పట్టించుకోను. ఐ డోంట్ కేర్ ఇఫ్ యూ డూ ఇట్. బట్ ఫ్రేజ్ చూస్తే సీ ఇఫ్ ఐ కేర్ అని, సీ ఇఫ్ ఐ కేర్ అంటే ఐ డోంట్ కేర్ అని మీనింగ్ అని. నెక్స్ట్, టేక్ మై వర్డ్ ఫర్ ఇట్. టేక్ మై వర్డ్ ఫర్ అంటే బిలీవ్ మీ, నన్ను నమ్ము అని చెప్పడానికి టేక్ మై వర్డ్ ఫర్ ఇట్ అంటారు. టేక్ మై వర్డ్ ఫర్ ఇట్ అంటే బిలీవ్ మీ. నెక్స్ట్, దట్స్ ద టికెట్. దట్స్ ద టికెట్ అంటే అర్థమైంది, దట్ ఈస్ వాట్ రిక్వైర్డ్. దట్స్ ద టికెట్ అంటే దట్స్ వాట్ ఐ వాంట్ అని చెప్పడం, దట్స్ వాట్ ఐ వాంట్ అని చెప్పడం. నెక్స్ట్, బ్రేక్ ఏ లెగ్ అంటే చూడండి మళ్ళీ మీనింగ్ నెగిటివ్గా ఉంది. బ్రేక్ ఏ లెగ్ అంటే అర్థం ఏంటంటే గుడ్ లక్ అని అంటే ఎరగది అంటాం కదా జనరల్గా, గో హ్యాడ్, ఎరగది, చంపే, నరికే అంటాం కదా జనరల్గా, అంటే ప్రాబ్లమ్ స్టార్ట్ చేసి ఎస్ గో హ్యాడ్ అంటాం కదా, దాని మీనింగ్ బ్రేక్ ఏ లెగ్ అంటే జనరల్గా మనం యూజ్ చేయము ఈడియో, ఈ ఫ్రేజ్ జనరల్గా మనం యూజ్ చేయము బ్రేక్ ఏ లెగ్. బట్ ఇంగ్లీష్లో ఇది ఉంది, బ్రేక్ ఏ లెగ్ అంటే గుడ్ లక్. డిగ్గిన్, డిగ్గిన్ అంటే యూ కెన్ స్టార్ట్ ఈటింగ్ యువర్ మీల్, తినడం స్టార్ట్ చేయి. డిగ్గిన్ అంటే తప్పడం, యాక్చువల్ డిగ్గిన్ అంటే తప్పడం. బట్ దాని మీనింగ్ వచ్చి ఏమవుతుందంటే డిగ్గిన్ అనగానే మనకు వచ్చేది ఏంటంటే యూ కెన్ స్టార్ట్ ఈటింగ్ యువర్ మీల్. నెక్స్ట్, బైట్ యువర్ టంగ్. బైట్ యువర్ టంగ్ అంటే నాలుగు కరుచుకో అంటే అర్థం ఏంటి, కీప్ క్వైట్. బైట్ యువర్ టంగ్ అంటే కీప్ క్వైట్ అని చెప్పడం అనమాట. నెక్స్ట్, బీట్స్ మీ. బీట్స్ మీ అంటే ఐ డోంట్ నో, వాట్ ఎవర్ యువర్ సెయింగ్ ఇట్ బీట్స్ మీ అంటారు, అంటే నాకు ఏం అర్థం కావట్లేదు, నువ్వు చెప్పేది నాకు ఏమీ అర్థం కావట్లేదు, బీట్స్ మీ. నెక్స్ట్, డ్రాప్ మీ ఎ లైన్. డ్రాప్ మీ ఎ లైన్ అంటే రైట్ మీ, రైట్ అబౌట్ మీ, నాకు కొంచెం రాసి పెట్టు అని చెప్పడం. Drop me a line, write me.
నెక్స్ట్ గో జంప్ ఇన్ ఏ లేక్. గో జంప్ ఇన్ ఏ లేక్ అంటే గో అవే అండ్ స్టాప్ బాదరింగ్ మీ, నా కోసం నువ్వు పట్టించుకోవద్దు, వెళ్ళి నూతిలో దూకు ఏట్లో దూకు అని చెప్పడం అన్నమాట. గో జంప్ ఇన్ ఏ లేక్ అంటే నాకు అనవసరం, నీకు ఎలా పోతే నాకు అనవసరం, ఐ డోంట్ కేర్ అని మీనింగ్ అన్నమాట. నెక్స్ట్ గెట్ ఆఫ్ మై టెయిల్. గెట్ ఆఫ్ మై టెయిల్ అంటే అర్థం ఏంటి, స్టాప్ ఫాలోయింగ్ మీ, స్టాప్ ఫాలోయింగ్ మీ, గెట్ ఆఫ్ మై టెయిల్, స్టాప్ ఫాలోయింగ్ మీ, నన్ను ఫాలో అవ్వద్దు, ఇక చాలు, నన్ను వదిలే అని మీనింగ్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఎవ్రీడే ఇంగ్లీష్ ఫ్రేజెస్, అంటే మనం డైలీ యూజ్ చేసే ఫ్రేజెస్ని మనం ఇంకా ఇటువంటి ఫ్రేజెస్ని మనం ఇంకా బాగా యూజ్ చేస్తే మన లాంగ్వేజ్ బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ అబౌట్ ద యాక్సెంట్, నువ్వు యాక్సెంట్ ఎలా ఉందనేది నేను ఇప్పుడు పట్టించుకోలేదు. సో ఇక్కడ మనకు కావాల్సిన మనం మాట్లాడే ఇంగ్లీష్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత బాగుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు షేర్ సమ్ వాల్యుబుల్ ఫ్రేజెస్ విచ్ వి యూజ్ ఎవ్రీడే ఇన్ అవర్ లైఫ్. థ్యాంక్ యూ, దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్స్ సుధాకర్ వేమగిరి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సులక్షేమ అండ్ వన్ మోర్ ఛానల్ ఇంగ్లీష్ లెర్నింగ్ అసిస్టెంట్. థ్యాంక్ యూ, బై బై.